ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోల్డ్ విషయాల్స్ జాతతో అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు ఉత్తర ద్వారం గుండా మేము ఎంపల్లెలోని చెన్నకేశ్వర స్వామి వారిని దర్శించాము. ఆ వీడియోని ఇక్కడ షేర్ చేస్తున్నాను, మరి చూసేద్దామా. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయాన్నే ఇంటి ముందర అలికి ఇలా ముగ్గు వేశాను. మామూలుగా ఈ మాసం అంతా కూడా ఇలాంటి వైకుంఠవాకిళ్ళే ముగ్గుగా వేస్తూ ఉంటారు చాలామంది. తర్వాత ఆ ఉదయాన్నే ఇంటిలోనే పూజ అంతా కూడా ముగించుకొని విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, కొన్ని అష్టోత్తరాలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ఇంట్లో పూజ అయితే కానిచ్చాము. ఈరోజు ముఖ్యంగా కొద్దిగా సొంటి బెల్లము నైవేద్యంగా పెట్టాలంటారు కాబట్టి దానిని కూడా నేను స్వామివారికి నైవేద్యం సమర్పించాను. ఇంటిలో మా పూజ అంతా ముగిసిన తర్వాత మేము మదనపల్లెకి దగ్గరలోని వేంపల్లెలో ఉండే శ్రీ చెన్నకేశవ స్వామివారిని దర్శించాము. ఇదే ఆ ఆలయము. మామూలుగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనము మహాపుణ్యప్రదం అని అంటుంటారు కాబట్టి ప్రతి దేవాలయంలోనూ ఉత్తరద్వారానికే ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చి సింహద్వారాన్ని మూసివేసి ఉత్తరద్వారం నుంచే భక్తుల్ని పంపిస్తూ ఉంటారు దర్శనానికై. కాబట్టి ఇక్కడ కూడా మేము ముందుగా ఈ ధ్వజస్తంభ దర్శనం ఇవన్నీ చేసుకున్న తర్వాత ఉత్తర ద్వారం గుండా మేము శ్రీ చెన్నకేశవ స్వామివారిని దర్శించాము. ఆ దర్శనం మీకు కూడా ఇక్కడ కల్పిస్తాను, చూడండి. ఈ ధ్వజస్తంభానికి ఉండే అందరు దైవ ప్రతిమలకి మంచిగా పసుపు కుంకుమలను రాసి పువ్వులతో అలంకరించారు. ఈ ధ్వజస్తంభానికి ముందు వైపుగా గరుత్మంతుల వారు, వారి వెనుక వైపుగా శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా దర్శనమిస్తూ ఉన్నారు. వీటిని దర్శించుకొని మనము ఆలయ ప్రదక్షిణమంతా చేసి తర్వాత మూలవిరాట్టైన శ్రీ చెన్నకేశవ స్వామివారిని దర్శిద్దాము. ఇది పల్లెటూరు కావున ఆహ్లాదమైన పరిసరాలలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి తప్పక ఆధ్యాత్మిక భావన అయితే కలుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ, అంటే దగ్గరలోని ప్రతి హిందువు తప్పక దర్శించవలసిన ప్రదేశం ఇది. ఇక్కడ చూడండి, ఆలయానికి ఉత్తరం వైపున వీరు ఏర్పాటు చేసిన ద్వారం ఇది. ఈ ద్వారం గుండా మనం లోనికి ప్రవేశించి స్వామివారిని దర్శిద్దాము. దర్శనంతో పాటుగా స్వామివారికి ఇచ్చే నక్షత్ర హారతిని కూడా దర్శించండి. వేంపల్లెలోని వైష్ణవాలయం దర్శించిన తర్వాత మేము దగ్గరలోని సాయిబాబా సన్నిధికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేసి మంచిగా అలంకరించి ఉన్నారు. ముందు రోజే కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరం అలంకరణలతో పాటుగా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించని స్వామివారికి అభిషేకాలు, నైవేద్యాలు, తర్వాత అలంకరణ అన్నీ కూడా జరిగి ఉన్నాయి. స్వామివారి మూలవిరాట్ని ఇక్కడ కూడా దర్శించి వీరితో పాటుగా ఈ దేవాలయంలో మార్గశిర మాస సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ గోదా రంగనాథల స్వామివారిని కూడా దర్శిద్దాము.
ఈ విధంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున మా పూజ అర్చన అన్నీ కూడా ఈ దేవాలయాల్లో పూర్తయ్యాయి. మాతో పాటుగా మీరు కూడా ఈ స్వామివార్లను దర్శించారని అనుకుంటున్నాను. ఇక్కడ సాయిబాబా దేవాలయంలో ఉండే మూల విరాట్టిని అంటే సాలగ్రామ విగ్రహాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామివారిగానే అలంకరించారు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.